నేను చెప్పినట్టు చేయండి. ఒక్క నిమిషం. ఈ ఆశ్రమానికి 5000 10000 చాలా మంది విరాళాలుగా ఇచ్చారు, కానీ ఇక్కడున్న వాళ్ళలో 4 స్టూడెంట్స్ డాక్టర్ల వాళ్ళనే సదుద్దేశంతో 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చావే. నీ గొప్ప మనసుని ఏమని ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఏమయ్యా భగవతి, నేను నీకు 10 లక్షలు ఇస్తే ఎవరికో అనాథలకు డొనేషన్ ఇచ్చేసావు. ఇలాగే వెళ్ళావు అనుకో, రేపు నీకు డొనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. టీలని సంపాదించిన డబ్బుని కళ్ళ కత్తుకున్నాను, కానీ మనుషుల్ని కొట్టి సంపాదించిన డబ్బుని తాకడానికి నా మనసు ఒప్పుకోవడలేదు. నా ఉద్దేశం మంచిది, కానీ నేను వెళుతున్న దారి ఒప్పుకోవట్లేదు సార్. అందుకే ఇవన్నీ పదని వెళ్తాం. దాదాగా మారిన తర్వాత రెస్ట్ లేకుండా పోయింది. ఒకటే ఫోన్ కాల్స్. అబ్బా బాగా టైట్ అయిపోయాను. రే ఏంటన్నా, కొంచెం ఐస్ వాటర్ ఇవ్వరా. అలాగే తెస్తానన్నా. పోయి పోయి పోయి. ఏంటిది? ఆహా వచ్చేసాడయ్యా, వచ్చేసాడు. వెళ్ళు, ఇక్కడ ఉన్నావేంటి? నీ కోసం ఎక్కడెక్కడన్నా వెతకను. అవును, టికెట్ మూసేసిందేంటి? ఈ వ్యాన్ ఏంటి, వ్యాన్లో టీ అమ్ముతున్నావా? ఏంటి తమాషానా? నన్ను చూస్తే వ్యాన్లో టీ అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను భగవతి అసిస్టెంట్ అయ్యా, చిన్న భగవతిని. చిన్న భగవత అర్థం కాల, చిన్న దాద. అరే టీ చేయడమే సరిగ్గా రాదు, ఈయన చిన్న దాద అట. చిన్న దాద? నేను దాదాన్రా? నేను చస్తే నమ్మను. రే నిజంగా దాదాన్రా? అగోరించావులే. అయ్యో నేను దాదాన్రా? పోయా. రే మా అమ్మ మీద ఒట్టు నేను దాదాన్రా? ప్రాణం తీకయ్యా. రే నేను దాదాన్రా? ఊరంతా అలాగే పిలుస్తుంది. నేను దాదాన్రా? నేను దాదాన్రా? నువ్వు దాదా అంటే నేనెవర్రా? నేను దాదానే. మా ఊర్లో ఎదవ సన్నాసి దాదా అంట. మౌన్ చూడు. బేబీ మూమెంట్స్ చూసుకోమ్మా. ఏడు నెలల శిశువుకు ఉండాల్సిన గ్రోత్, మూమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఏమ్మా, పుట్టబోయే బిడ్డ ఏ బిడ్డో తెలుసుకోవచ్చామ్మా? సారీ అండి, యాజ్ పర్ ద రూల్స్ అవన్నీ చెప్పకూడదు. అది మగ బిడ్డే, నాకు తెలుసు డాక్టర్. వెల్కమ్. హాయ్ అంజలి, ఎలా ఉన్నావు? ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు నా పుట్టినరోజు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్ ప్రియా. భగవతిని కాదు, నా మనసులో ప్రేమ లేదు, అర్థం చేసుకో. భగవతి, అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అయ్యా. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పి నేనే రమ్మని చెప్పాను. అలాంటి అమ్మాయిని నేనేం చేయగలనమ్మా? చేయగలిగినంతా చేశాను. ఓ విషయం అడగనా, అంజలి ఏం తప్పు చేసిందని? తనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేస్తున్నాను. నీ కడుపులో ఉన్న బిడ్డ ఈ భూమి మీద పడేంత వరకు నా మనసులో ప్రేమగా ఇవ్వాలంటే వాడికి చూడలేదు.
నాకేమీ కాలేదు. ప్రియని భద్రంగా మన చోటుకి తీసుకెళ్లి చేర్చండి. భగవతి, నువ్వు ఒక్కడి వెళ్ళడం మంచిది కాదేమో. వెళ్ళండి. అమ్మాయి వాళ్ళతో వచ్చిన వాళ్ళు అందరూ ఫినిష్ అని మీ వాడు చెప్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. నాకేం కాలేదు, నేను భగవతిని మాట్లాడుతున్నాను. ఎంఏ ఎల్ఎల్బి ఎంపీ ఈశ్వర పటేల్, నీకు విషయం తెలుసా? భగవంతుడు ఇచ్చేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, అదే భగవంతుడు తీసుకోదలుచుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నాకా భగవంతుడు నీ కూతురి ద్వారా నా తమ్ముడిని నాకు తిరిగి ఇవ్వదలుచుకున్నాడు. దాన్ని ఆపడం నీ తరం కాదు. నేను సాంబమూర్తిని కలవాలి. ఏంటి ఎబ్బి గారా, ఉన్నట్టుండి వచ్చారా? చేయి కలపడానికా లేక పైకి పంపేయడానికా? సాంబమూర్తి, భగవతికి నాకు ఉన్న శత్రుత్వం గురించి నీకు బాగా తెలుసు. అనవసరంగా వాడిని నువ్వు పెంచావు. వాడు పామురా పాము, ఏదో ఒక రోజు నిన్ను కాటిస్తాడు. వాణ్ణి అడ్డం పెట్టుకుని నాతో ఆడుతున్నావా? నీకు రాజకీయాల్లో ఊనమాలు నేర్పింది నేనేరా? అది అలా మర్చిపోతానంటే నా ఫ్లాష్ బ్యాక్. పాయకరావు పేటలో పాకి దొడ్లు కడిగి ఒట్టి చేతులతో పారిపోయొచ్చునండి నేను. నడుముకొని మొలతాడు చేతుకొని కాశీధారం ఆస్తానుకొని మీ ముందు వచ్చి నిలబడ్డాను. పార్టీ ఆఫీస్ చూపించి నన్ను పడుకోమన్నారు. మీరు చూపించిన వాళ్ళందరినీ చిత్తగొట్టొచ్చే పని అది. మీ పుట్టినరోజు కూరంతా పోస్టర్లు అంటించి ఆ డండనక డనకనక డండనక అని డాన్స్ ఆడి ప్రచారం చేసినోండి నేనే. పనికొస్తాళ్ళేనే స్టేజ్ ఎక్కించి మాట్లాడించి ఆనందపడ్డారు. నేనేం మాట్లాడినా చప్పట్లు కొట్టారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే అన్నారు, ఈ దేంట్రాన్ని ఆలోచించే లోపల ఎంపీ అన్నారు. నా మీద మీకు ఎందుకింత దొబ్బిదలు? మీ మోచేతికి నీళ్ళు తాగి నేను ఎంపీ అవ్వడం మీకు నచ్చలేదు. ముందు మర్యాదకు పిలిచి బెదిరించారు, మనుషులు పెట్టి కొట్టించాలని చూశారు, తర్వాత స్పాట్ పెట్టాలని చూశారు, కానీ ఏమీ బీకలేకపోయారు. భగవతిని నరకడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? భగవతి నరికేయడానికి అడేమన్నా అరిచేట కాదు గురుగారు. బొంగరం ఆడుతూ ఆడుకోవాలి. భగవతి బొంగరం అయితే నేను ఈ తాణ్ణి. ఈ బొంగరం ఆగేలాగా మీ రాజకీయ జీవితాన్ని నలిపేస్తాను. దీవించండి గురుగారు.